ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్ని రంగాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో రాబోయే 5 ఏళ్లలో పరిశ్రమలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని, వివిధ రెసిడెన్షియల్ కళాశాలలు స్కిల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేందుకు గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు నెలలు అసలు దీంట్లో ఎవరు పెట్టినా ఎలా పెట్టినా సరే ఈ పని మా ఊర్లో కావాలని చెప్పాల్సింది మీరే. వేరే వాళ్ళు చెప్పడం చేస్తే మాత్రం ఉండి చేస్తుంది. మన పార్టీ నాయకులు ఎవరుంటారో 5 సంవత్సరం మీ పేరుతోనే బ్యాంక్ అకౌంట్ ప్రత్యేకంగా మీ శాసనసభ్యుడిగా అనేక పనులు వచ్చిన వల్ల దాదాపు 1.5 మాసం మీకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ కార్యక్రమాల మీద ప్రభుత్వ కార్యక్రమాల మీద తిరుగుతూ ఆలస్యం చేసినటువంటి మాట వాస్తవం. అందుకనే కొంత ఇటీవల కాలంలో మీకు దగ్గరగా ఉండలేక అన్ని రకాలుగా మీరు మేము కొంత అది ఎడబాటు అని అనలేము కానీ కొంచెం మనం మాత్రం ఒకరికొకరు కలుసుకునే ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి దసరా ఉత్సవాలు నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అమ్మవారికి బట్టలు సమర్పించాల్సి ఉన్న సందర్భంలో ఆయన ఆ కార్యక్రమానికి వచ్చేటప్పుడు అక్కడ ఏర్పాట్లు చూడటం కానీ ఆయన గౌరవంగా సాధారణంగా ఆహ్వానించడంలో కానీ తప్పకుండా నేనే ఉండాల్సిన పరిస్థితి ఉండడం రోజు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వారు ఇవ్వాల్సింటే 2 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చూసి అక్కడ కూడా వారు వచ్చే సమయానికి ఉండి కార్యక్రమం విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి గారు రావాల్సిందే, వారు వేరే కార్యక్రమాల్లో రాలేని పరిస్థితుల్లో ఆ శాఖ మంత్రిగా నువ్వే వెళ్ళి అని ఆదేశించాక శ్రీశైలం కూడా ఒకరోజు వెళ్ళి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున ప్రాణాంబిక మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఇక మీ అందరికీ తెలిసింది అనుకోని విపత్తు ప్రకృతి వైపరీత్యం దురదృష్టం కృష్ణా జలాలు విపరీతంగా రావడంతో కొన్ని ఇబ్బందులు సమస్యలు కృష్ణా పరివాహక ప్రాంతంలో బుడమేరు పరివాహక ప్రాంతం అంతా అతలాకుతలం కావడం రాష్ట్ర రాజధానిగా ఉండాల్సినటువంటి నగరం మురుగుముఖంగా మారిపోవడం వీటన్నిటినీ దాదాపు 12 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తే ఇవాళ ఆ కార్యక్రమాలు పూర్తయి. మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా అనుకుంటున్నారు. ఇది ఒక వ్యక్తి ఇలా ఒకటికొకటికి మరి 14వ తారీఖు వరకు నుంచి మనం ఒక పెద్ద కార్యక్రమం ఈ రాష్ట్రంలో అంతా జరిగిన దాదాపుగా 13 తారీఖులు దసరా ఉత్సవాల తర్వాత 4 రోజుల పాటు సర్వత్వం విషయంలో గతంలో విధానాలను పాటించాం. క్లస్టర్స్ని యూనిట్స్ని అలాగే బూత్ లెవెల్ కమిటీల వాళ్ళని వాళ్ళని నిర్వాహం చేసుకోవచ్చు. ఇవాళ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కమిటీలో ఈ వచ్చేటువంటి ట్రైనింగ్ అయ్యేటువంటి వాళ్ళతో పంచుతాం కూడా. తర్వాత క్లస్టర్స్ని ఎవరు పెడతాం, బూత్ లెవెల్ ఎవరిని పెడదాం, యూనిట్లో ఎవరిని పెడదామని తర్వాత విషయం. ఇప్పుడు వాళ్ళు కూడా మనకి సమన్వయం చేసి ఈ ప్రోగ్రాం 31 డిసెంబర్ దాకా చేయాలి. 31
अला पार्टी कार्यलय पदे मे पंप मन आत्मकूर नीचे मरक पदे मंदिर सारी मन पदे मंदिर पद्धि डेटा एंट्री आपरेटर कंप्यूटर नॉलेज मन आत्मकूर वाले वाले वोटर वेरिफिकेशन वाले कावास कार्यक्रम चयनि मन वाली अवी वेरीफाई चीजा इप्ड अदे विधि मन वाले पद मंदिर मरक पद मंदिर पार्टी कार्यलय वील कल प्रति मंडला इधर वालू इधर वीलू कल नाला जो मंदिर मन आत्मस्थित टाउन के इलाू वस्ते रेपे ग्रामा मेबरशिप जर वाले वस्तार वाल तो उठर का मंद मोडल काफिडेंस मोडल काफिडेंस राष्ट्र ईदूर मंत्री पनचे निजर्गा अभी लाटरी वैसारा लेकिन सैलक्टा पकन पड़ते मन निजर्ग मंत्री निजर्ग मंदिर विदू जगे सभ्यत्व प्रक्रिया बटी रोजू वारी सभ्यता बटी नूट डेबई निजर्ग सभ्यत्ने मोडल दाटो मन उन्ना रेप मोडल दाटो मन उठा मन रेप सभ्यत् पूर्ति मोदी ईदी रहा मन मनमे अंत नमक ईद स्थान ईदे मन रेप रूटी सभ्यत् अंदर कल अवतनी प्रति वर्ग में जो का कार्यलय एंट्री आपरेटर् मन निजर्ग अंदर कल दी सारी सभ्यत् अटे संवस रू संवस पूर्ति सभ्यत् चवरी सभ्यत् मन ऐदो सारी मूडोसारी काबटे रू संवसारी सभ्यत्वा चस्ता अब वूपाय सभ्यत्वा संवसरा इपड़ रू संवस वूपाय सभ्य साधारण सभ्यत् अंदर चुस्त सभ्य इक मरक सभ्यत् सभ्यत्वे शाश्वत लाइफ टाइम सभ्यत्व का लक्ष रूपये एवरना कड़ते शाश्वत सभ्यत्व आधा दाँ इन जो लक्ष रूपये कट सभ्यत् वूपाय कट सभ्यत् सभ्यत्ना एदना प्रमादम जैसे लेकिन आस्पत्र पाले रूम लक्षल वरक इंतजुद पार्टी वाली निधे दिन ईद लक्षी यह सभ्यत्बी इवाड़ सभ्यत् कार्यक्रम चेयर अलागे मैं 16 कॉर्पोरेशन यह कॉर्पोरेशन पात सभ्यत् रेन्यूवल का वाला रेन्यूवल का मन एना सर चदवना पदव सभ्यत् अवसरमे सभ्यत् पात रेन्यूवल सभ्यत् रूप चेयर इधी मन को
ముందున్నటువంటి విషయం. ఇవన్నీ చేయించడానికి మనల్ని నడిపించడానికి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత కార్తీక్ గారు అందరూ ఉన్నారు, రమణ గారు కూడా చేస్తారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలి. పోగా ఇంకా 990 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి. అది మనం తెచ్చుకున్నాం, తెచ్చుకున్న దానికి లెక్కలు మీలా. వాళ్ళు ఏమన్నారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ కావాలి. యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఇంజనీరింగ్ అధికారులు ఇస్తారు. ఎలా ఇస్తారంటే వాళ్ళ పని మేము పూర్తి చేసాం, వారం రోజులు నడుస్తాం, వస్తుంది అనే దగ్గర ఇస్తారు. ఒక్క పని కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపలేదు. ఇప్పుడు మనం పోయి నిధులు ఉన్నాయా, మాకు కొంచెం నిధులు ఇవ్వండి అంటే, మీకు ఆల్రెడీ మీ దగ్గర 3000 కోట్ల 4000 కోట్ల ఉంది, అది పంపిండి, కొత్తది ఇస్తాం. లేదా మీ దగ్గర ఉంచుకుంటామంటే అసలు ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టిన పనుల్లో ఈ పనులు ఉన్నాయా లేదా అని అడిగి లేవు. ఈయన్ని అప్పుడున్న ప్రభుత్వం ఈయన ఇన్ఛార్జిగా పెట్టింది. ఈ సూర్యనారాయణ అనేటువంటి ఆయన అక్కడ పోయి ఆ పనుల్లో నిమగ్నం అవుతాం అని చెప్పారు.